అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదరా సోదరా మహాసోదరా, కొందరు మనల్ని అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, చాలామంది తొరకోళ్ళు 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 అని అంటుంటారు, అసలు తొరకోళ్ళు అంటే ఎవరు, దీని గురించి తెలియచేయండి అని మనల్ని అడిగినటువంటి ప్రశ్న చాలా చాలా మంచి ప్రశ్న. తొరకోళ్ళు అంటే ఎవరంటే, టర్కీ నుంచి ముస్లిమ్స్ కొందరు భారతదేశానికి రావడం అనేది జరిగింది. వాళ్ళనే టర్కీ వాళ్ళు అని అంటూనే అది చివరికి తొరకోళ్ళుగా మారిపోవడం అనేది జరిగింది. ఇది దాని యొక్క అసలు నిజం. ఇంకా కొందరు హేళనగా మాట్లాడుతుంటారు, దూదాకులలో ముస్లింలోనే కొందరు అంటుంటారు, వేరే వాళ్ళని మీరు దూదాకులలో అనేది కించపరిచినట్టు. దూదాకులలో అంటే దూది అమ్ముకునేవాళ్ళు, పరుపులు కుట్టేవాళ్ళు అంతేగాని ఏదో తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు ఎంత మాత్రం కూడా కాదు. ఇట్లా హేళనగా మాట్లాడడం కూడా చాలా తప్పు. అయితే ఏదేమైనప్పుడు కూడా ఈ తొరకోళ్ళని కొందరు ఇస్లామేతరులు వీళ్ళని హేళనగా మాట్లాడడం అనేది జరుగుతుంది. వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తాను, ఈ ప్రపంచంలోని మానవులంతా కూడా ఒక జంట సంతానమే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, అందరూ కూడా సమానమే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇస్లాం అనేది బోధించేది సోదరభావాన్ని బోధిస్తూ ఉంది. ఈ ప్రపంచంలోని మానవులంతా ఒకటే, మానవులందరూ దేవుడు కూడా ఒక్కడే అనేటటువంటి దాని గురించి ఇస్లాం అనేది తెలియజేస్తుంది. ఇందుకోసం ఏంటంటే ఎవరు కూడా హేళన భావంతో మాట్లాడకూడదు. గౌరవం అనేది అవతల వాళ్ళకి మనం ఇస్తే వాళ్ళు కూడా మనకి తిరిగి గౌరవం ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే మీకు అర్థమైందని అనుకుంటాను. మీ యొక్క ప్రశ్నకు కూడా సరైనటువంటి సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను.